ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి దేవుని వాక్యం వినటానికి, దేవుని బిడ్డలారా, మనందరిలాగా ఆత్మీయంగా కలుసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. అందరిని బట్టి ఎంతైనా దేవునికి మహిమ, దేవునికి స్తోత్రాలు. మీ ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటూ మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీ జీవితాలు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మీ ఎడల ఒక నూతనమైన కార్యం చేయాలని ఆయన తలంపు, ఆయన ఆలోచన. కనుక మనమందరము దేవుని బిడలారా, దేవునిలో కొనసాగుతూ ఆత్మ సంబంధమైన ఒక ఆ మందిరముగా కట్టబడుచు దేవునికి ఇష్టులుగా మనమందరం మారాలని దేవుని యొక్క వాత్సల్యతను బట్టి బతులాడుతూ మిమ్మల్ని దేవుని వాక్యంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎలా ఉన్నారు మీ కుటుంబాలు, మీ పరిస్థితులు, మీ పిల్లలు? దేవుని బిడలారా, మీ ఆలోచన, మీ తలంపులన్నీ దేవునికి ఎరుకే. కనుక దేవుడు మీ ఆలోచన, మీ తలంపులు సఫలం చేస్తాడు. కనుక వేటి విషయాల్లో మీరు దిగులుకుతోనూ భయముతోనూ ఉండవద్దని సేవకుడుగా బతిలాడుతూ ప్రభు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అన్నిటికీ దేవుని బిడలారా, సమాధానం ఒక్కటే, దేవుని సన్నిధిలో ప్రార్థించుట. ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళదాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఈ రోజునైనా నాతో మాట్లాడండి, బిడలతో మాట్లాడండి. మీ మెల్లలైన స్వరం వినిపింపచేయమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించిన అందరికి వందనాలు. దేవుని ఆశీర్వాదాలు మీ కుటుంబాలు మెండుగా ఉండనుగాక. ఆమేన్. మత్తయి సువార్త 14వ అధ్యాయములో ఒక సందర్భాన్ని మనం చూస్తాం. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడగని యేసు ప్రభువారు చెప్పారు. చూసారా, గమనించండి, మనుషులలో సాధారణంగా తెలియని భయం అంతరంగంలో దాగి ఉన్నది. మనుషుల్లో ఉన్న భయము మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుందో అర్థం కాదు. ఎవరున్నారా ఎదుట, ఎవరు మాట్లాడుతున్నారా, ఎవరు వస్తున్నారా అని గుర్తించలేని దేవుడిలారా స్థితిని కూడా మనుషుడు కలిగి ఉంటాను గల కారణం భయము. చాలామందికి రోజున ఈ భయము మనిషిని ఆవరింపజేసి, ఈ భయం చేత మనిషి చాలా దూరం వెళ్ళిపోతున్నాడు. ఏం చేస్తున్నాడు అర్థం కాదు, ఏం చేయాలో తెలియదు. ఒక అయోమయంలో పడిపోయి, ఒక దిగులుతో పడిపోయి చాలామంది నష్టపోతున్నారు. ఈ భయం చేత చాలామంది తమ్మును తాము చంపుకుంటున్నారు. ఈ భయం చేత చాలామంది శాపానికి గురవుతూ ఉన్నారు. దేవుని బిడలారా, యేసు ప్రభువు అక్కడ అంటున్నాడు కదా, వెంటనే యేసు అన్నాడు, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడుకుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో చాలా చోట భయపడద్దు, భయపడద్దని యేసు ప్రభువు చెప్పారు. అనుకున్న దినాలు 365 దినాలు సంవత్సరమునకు. అయితే 366 సార్లు పరిశుద్ధ గ్రంథములో భయపడద్దని లిఖించబడి ఉన్నది. ఎందుకని, ఒకటి ఎగస్ట్రా అంటే లిపి సంవత్సరం వస్తుంది, ఒక దినము ఫిబ్రవరి 29 వస్తుంది కనుక ఆ దినానికి కూడా. అనగా దేవుడు ఎందుకు అన్నిసార్లు భయపడద్దని రాసి ఉంచాడు? ప్రతి దినానికి దేవుడు నిన్ను భయపడద్దని హెచ్చరిస్తూ ధైర్యపరుస్తూ ఆయన కృపతో నిన్ను నింపుతూనే ఉన్నాడని గమనించాలి. కారణమేంటి? మనిషిని యొక్క మనస్తత్వం త్వరగా భయపడేది. దేని చూసినా భయపడేది. దేని బిడలారా, దేని వైపు చూసినా భయపడే స్వభావం మనిషిలో ఉన్నది కాదా? కుటుంబాన్ని గురించిన భయం, పిల్లల గురించిన భయం, వ్యాపారం గురించిన భయం, తిండిని గురించిన భయం, వస్త్రాన్ని గురించిన భయం కదా. స్టూడెంట్స్కి అయితే చదువుని గురించిన భయం, ఎగ్జామ్ సమయంలో భయం కదా. మనిషిని ఆవరిస్తుంది ఇటు చూసిన భయము, మనిషిని ఆవరిస్తుంది. భయం చేత మనిషి కలవరపడుతున్నాడు. భయం చేత మనిషి ఆందోళన చెందుతున్నాడు. భయం చేత మానవుడు ఈ రోజున ఎటు వెళ్ళిపోతున్నాడో, ఏం చేసే వాడికి అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలారా నిమగ్నమైనారు. మనుషుల యొక్క భయాన్ని చాలామంది క్యాచ్ చేసుకుంటున్నారు. కనుక దేవుడు ఈ రోజున దేవుడితో మాట్లాడుతున్నాడు, నీకు ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి సమస్య అయినా భయపడవద్దు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు భయపడవద్దు, భయపడాల్సిన అవసరం లేదు. భయమునే దేవుడు దూరం చేస్తాడు నీ జీవితంలో. దేవుని వాక్యాలు కోకలు ఉన్నాయి, వాగ్దానాలు. దేవుడిలారా, కొన్ని వాగ్దానాలు దేవుని వాక్యములోంచి మీ బలము కోసం, మీ ఆశీర్వాదం కోసం చెప్తాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది.
మొదటి వచనము చదువుతున్నాను చూడండి. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నేను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నీ పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుని వాక్యం చెబుతోంది, నీ సమస్య ఏదైనా, నీ వ్యాపారం ఏదైనా, నీ కుటుంబ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా మొదట భయపడవద్దు. ఎందుకు భయపడవద్దు? దేవుడారా, భయాన్ని చూసి భయపడబాకు, దేవుడికి తోడుగా ఉన్నాడు. భయపడే పరిస్థితుల వైపు చూచి భయపడవద్దు, దేవుడు నీ పక్షానన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట, భయపడకు, పేరు పెట్టి నీ పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నిన్ను ఈరోజు పిలుస్తున్నాడు నీ భయాన్ని విడిచి రమ్మని. భయానికి గురి చేస్తున్న పరిస్థితులు ఏదైనా కానీ ఆ పరిస్థితుల్లో నుంచి నిన్ను విడిపించి, ఆ పరిస్థితుల్లో నుంచి నిన్ను తప్పించి, ఆ పరిస్థితుల్లో నిన్ను ఆ భయానికి అప్పగించక, అదృశ్యమైన ఆయన హస్తం నేను ఆదుకొని భయా నుంచి ఆయన చేతిని పట్టుకొని లేవనెత్తేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత చక్కటి వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవో చూశారా దేవుని బిడలారా? ఇటువంటి శ్రేష్టమైన వాగ్దానాలు చేతపరుచుకొని మనం ఏం చేయాలి? మన పోరాటంలో ధైర్యం వెళ్ళిపాడునే. ఆ పోరాటంలో జయం మనకే. ఆ పోరాటంలో భయపడుతున్న పరిస్థితులు భయం కలిగి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. భయానికే భయం కలిగజేసే దేవుడు మన పక్షానన్నాడు గనక నీకే పరిస్థితి అయినా ఏ స్థితి అయినా మొదట భయపడవద్దు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రభావం, దేవుని శక్తి నిన్ను ఆవరిస్తాను, దేవుని హస్తం నిన్ను పట్టుకొని, దేవుని హస్తం నిన్ను నడిపించబోతున్నది. చెల్లి సహోదరుడా, యవనస్తుడా, వివాహం కలిగి పిల్లలు కలిగిన తల్లిదండ్రులారా, ఉద్యోగం లేక సతమతమవుతున్న దేవుని బిడ్డలారా, ఎవరమైనా కానీ, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఎక్కడున్నా కానీ, నీ భయాన్ని నీ అంతరంగంలో గూడు కట్టుకున్న నీ భయాన్ని తీసివేసేది నేను ప్రకటిస్తున్న యేసు. వాళ్ళు తొందరపడి యేసు ప్రభు వారిని భూతం అనుకొని భయపడిపోయారంట. అక్కడ నేనే అని ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. క్రైస్త లాడాలు. వెంటనే వాళ్ళకి ధైర్యం వచ్చింది. దేవుని బిడ్డలారా, వెంటనే వారికి ధైర్యం వచ్చింది. ఈరోజు దేవుడిని ధైర్యపరుస్తున్నాడు, ఈరోజు దేవుడు బలపరుస్తున్నాడు, ఈరోజు దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. మీ భయం పోగొట్టుకోవడానికి రెండు వచనాలు చెప్పి ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త 10:30 మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడే ఉన్నాయి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకలు కంటే శ్రేష్ఠులు. మన తల వెంట్రుకలు లెక్కించి ఉన్నాయంట. నువ్వు ఈ రోజున యేసయ్యను ఆశ్రయించి, నువ్వు ఈ రోజున యేసయ్యను నమ్ముకొని, నువ్వు ఈ రోజున యేసయ్య దగ్గరకు వస్తే, యేసయ్యని హృదయంలో ఆహ్వానించుకుంటే, యేసయ్యా నాకు కలిగిన భయాల్లోంచి విడిపించాయా, నాకు కలిగిన పరిస్థితుల్లోంచి నడిపించాయా అని అర్థిస్తే, యేసయ్యా నీ శరణ కోరి ఉన్నాను, నాకు తోడుగా ఉండయ్యా అని ప్రభువుని అడిగితే ఆయన నీ వెంట్రుకలు లెక్కేస్తాడంట. నీ వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి, భయపడబాగా. ఆయన సెలవు లేదే నీ వెంట్రుకి కూడా రాలదు. అంటే నువ్వు క్రీస్తులో యేసయ్య నమ్ముకుంటే యేసయ్య హృదయంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తివి అవుతావు, ఆయన మనసులో చోటు దక్కించుకున్న వ్యక్తివి అవుతావు. అప్పుడు ఆయన నీ పక్షాన ఉండి ఆయన నీ పక్షాన రాజులను ఎదిరిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు వస్తుంటే, ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తుంటే రాజులకు భయం వచ్చిందంట. రాజులు గజగజలాడుతున్నాడు. దేవుని బిడలారా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ రోజున నువ్వు దేవునికి భయపడవా, నీవు ఈ రోజున యేసయ్యకి భయపడు. యేసయ్యని హృదయంలో ఆహ్వానించు. ఆ యేసయ్య నీ హృదయంలో ఉన్న లోక సంబంధమైన భయాలు ఎలా పోషించబడాలనే భయం, ఒకవేళ నీకు వ్యాధి కలిగి ఆ వ్యాధితో మరణిస్తానని ఒక భయం ఉంటే, ఈ రోజున యేసయ్యకు భయపడి యేసయ్యను నమ్ముకొని యేసయ్యను హృదయంలో ఆహ్వానిస్తే నీ వ్యాధి యొక్క బలమును నశింపజేసి, నిన్ను స్వస్థపరిచి, వ్యాధిలో ఉన్న నీ భయాన్ని తొలగించి గొప్ప ఆదరణను ధైర్యమును పుట్టించగలిగిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం జాగ్రత్తగా గమనించాలి. కనుక దేవుడిలారా, నీ భయాన్ని పోగొట్టేవాడు
మన ప్రభునేసు నీ వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయంట. నువ్వెంత శ్రేష్టమైన వ్యక్తివి క్రీస్తులో. యేసుక్రీస్తుకు నువ్వు అవసరం. యేసుక్రీస్తు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన చేయబట్టుకొని భయపడుతున్న పరిస్థితుల నుంచి పైకి లేవదీసి ధైర్యంగా ఉన్నతమైన స్థలంలో నిలబెట్టగలిగిన సర్వశక్తిమంతుడు. మత్తయి సువార్త 28:5 చదువుతున్నాను, చూడండి. దూత ఆ స్త్రీని చూచి, మీరు భయపడకూడి, శిలువ వేయబడిన యేసును మీరు వెదుగుచున్నారు. నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలమును చూచేదము. చూశారా దేవుని బిడ్డలారా, అక్కడ యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళారు. దేవుని బిడ్డలారా, అక్కడ సమాధి ఖాళీగా ఉన్నది. ఆ రాయ పొల్లించబడింది. సమాధిలోకి వెళ్తే ఎవరు లేరు. యేసు ప్రభు దేహం లేదు అక్కడ. భయపడిపోయారు వారందరూ. యేసు ప్రభు దేహం ఏది, ఏమైందో వారికి అర్థం కాక లేపబడ్డాడా లేక దేహాన్ని ఎవరైనా తీసుకెళ్లారా, ఏమి అర్థం కాక ఒక భయం కలిగిన పరిస్థితిలో ఉంటుండగా అక్కడ దేవదూత వచ్చి మాట్లాడుతుంది. ఏమని, భయపడకూడి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన పండుకున్న స్థలం చూస్తాం, రండి అని వాళ్ళకి ధైర్యాన్ని నింపుతుంది. ఏమిటి వారి భయం అయ్యా అంటే, యేసు ప్రభు చనిపోయారు, యేసు ప్రభు మా కోసం గాయపరచబడ్డాడు, యేసు ప్రభు మా కొరకు రక్తము గార్చాడు, యేసు ప్రభు అందరి కోసం ఆయన శిలువులు యాగమయ్యి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఏమయ్యాడు యేసు ప్రభు వారు, చనిపోయి సమాధిలోనే ఉన్నాడా లేక ఆ దేహాన్ని ఎవరైనా తీసుకువెళ్ళిపోయారా లేక యేసు ప్రభు చనిపోయి మనగా తిరిగి లేచాడా? అర్థం కాని పరిస్థితిలో ఒక భయముతో కూడిన హృదయంతో వచ్చిన వారిని ధైర్యపరుస్తున్న ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. కింద చదువుకుంటూ వెళితే దేవుడిలారా చూడండి, వారు ఏమిటో వచ్చిన వారు భయముతోనూ మహానందతోను సమాధిని త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభమని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు యేసు ప్రభు దేహాన్ని ఎవరో తీసుకువెళ్ళిపోయారు అనుకుంటున్నారు. ఏమేరు అర్థం కావటం వల్ల వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపడానికి, ఇదిగో నేను మరణం కలిసి తిరిగి లేచాను అని యేసు ప్రభు వారు దర్శించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సందర్భాన్ని ఎందుకు చదివించానంటే, ఆయన మరణంగా తిరిగి లేచిన వాడు, మరణం ఆయన బంధించలేకపోయింది. మరణ బంధకాలని తెంచి మరణము ఆయన మీద ప్రభుత్వం చేయలేకపోయింది. ఆ మరణం యొక్క మరణాన్ని నశింపజేసి, ఆ మరణం యొక్క అధికారిని ఓడింపజేసి, మరణాన్ని కలిసి సమాధి కలిసి తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడు, ఆయన మన పక్ష నిలబడి ఉన్నాడు. కనుక భయపడవాకండి. ఆమేన్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసయ్య చనిపోయి సమాధిలో ఉండలా, ఆయన మరణగా తిరిగి లేచాడు. ఆయన సజీవుడే లేచాడు. కనుక ఎందుకు నీకు భయం? ఆయన నీ పక్షాన ఉన్నాడు, ఆయన ఎదుటే ఉన్నాడు, ఆయన నీ వెనకే ఉన్నాడు, ఇరు ప్రక్కలు ఆవరించి ఉన్నాడు. 125వ కీర్తనలో ఒక శ్రేష్టమైన వాగ్దానం ఉన్నది. దేవుని బిడ్డలారా, అది మీ ఆత్మీయ జీవితాలకి, మీ హృదయానికి ఎంతైనా బలము చేకూర్చే మాట. 2వ వచనం, యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఎలా ఉంటాడు ఆయన? మనం ఏడుంటే 1 కిలోమీటర్ దూరంలో ఉండేవాడు కాదు. గమనించారా, యెరూషలేము పట్టణం ఎలా ఉందో చుట్టూ పర్వతాలు ఉంటాయి. అలాగా దేవుడు మన చుట్టూ ఉన్నాడు. కనుక నీ చుట్టూ దేవుని కంచె ఉన్నది, నీ చుట్టూ దేవుని సన్నిధి ఉన్నది, నీ చుట్టూ దేవుని కృప ఉన్నది. చెల్లి భయపడబాక, సహోదరుడు భయపడబాక, అన్న భయపడబాక, తల్లులారా భయపడబాకండి, యవని బిడ్డలారా భయపడబాకండి. ఇదిగో మన ప్రభు తిరిగి లేచాడు, ఇదిగో మన ప్రభు మన వెంటకి లెక్కించి ఉన్నాడు, ఇదిగో ఆయన సజీవుడు, ఇదిగో ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు, ఇదిగో నీవు ఆయన సొత్తువి, ఇదిగో భయపడవద్దని ప్రభు చెప్తున్నాడు. ధైర్యం తెచ్చుకుని నేను మరణంగా తిరిగి లేచాను, ధైర్యం తెచ్చుకుని నేను సజీవుడనని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. అవును, ఆయన సజీవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యా, సజీవుడని వాక్యంలో ఉన్నట్టుగా చెబుతున్నావు, నీ పరిస్థితి ఏంది, నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంది నన్ను అడిగారు అనుకోండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నేను ఒక హైందవ కుటుంబంలో పుట్టి, యేసుక్రీస్తుని ఎరగనే కుటుంబంలో వాతావరణాలు పెరిగి, నా మరణ పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో, సహాయం దొరకని పరిస్థితుల్లో
యేసు ప్రభుని సహాయం కోరగా దేవుడు నన్ను ముట్టి బాగు చేసి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవునిలారా ఒక మనిషిగా నిలబెట్టి మరణానించి మరణ భయం నుంచి తొలగించి ఒక ఉన్నత స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇలాగ దేవుని నమ్ముకొని ప్రార్థన చేస్తూ ఉండగా ఒక దినాన అర్ధరాత్రి సమయంలో ప్రార్థన చేసుకొని పడుకున్నాను, ఒక మెల్లనైన స్వరం నన్ను దర్శించింది. ఈ చెవులో నుంచి దేవునిలారా ఆయన స్వరాన్ని ఈ చెవులో విన్నాను. ఈ చెవులో ఆయన స్వరము వినబడింది. ఎలాంటి స్వరము? ఏదో భ్రమపరచబడో చెప్పట్లా, ఏదో బలవంతంగా చెప్పట్లా, ఎవరు అమెరికా వాళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్పట్లా, బలవంతంగా ఎవరు మత మార్పిడి చేయలా, బలవంతంగా ఏసైనా ఆ మీదకి రొద్దలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఎందుకు అని చెబుతున్నారంటే మీ బలానికి, మీకు ధైర్యం కలిగ చేయడానికి నేను చెప్తున్న ఈ సాక్ష్యం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయ. రామకృష్ణ రామకృష్ణ అని మెల్లలైన ఆ దివ్యమైన స్వరము నన్ను దర్శించగా ఏడ్చి ప్రభువాని ప్రభుసలు ప్రార్థించగా దేవుడు నాతో మాట్లాడాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయ. ఆయన సజీవుడని, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని, ఆయన ఇరుప్రక్కల ఆవరించేవాడని. ఎంతకంటే సాక్షి ఇంకేం కావాలి? ఎక్కడో పరిశుద్ధ గ్రంథంలో చెబుతున్న ధైర్యం కలిగేసే మాటలను బట్టి, నా అనుభవంలో కలిగిన సాక్ష్యాన్ని బట్టి ఈ రోజున ఈ వాక్యం వింటున్నా సహోదరా సహోదరి, అన్న చెల్లి తమ్ముడా, ఇదిగో ధైర్యము తెచ్చుకో, నీ భయాన్ని దూరం చేసి నీ భయానికి కారణమైన పరిస్థితుల నుంచి విడిపించి నిన్ను స్థిరముగా నిలబెట్టగలిగిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక ఆయన ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో, ఆయన విశ్వాసులకు తండ్రి, ఆయన పేరు అబ్రహాం. అబ్రహాముకి ఒక సందర్భంలో పరిస్థితులు తారుమారు జరగగా అబ్రహాము ఆ పరిస్థితుల్లో భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చదువుదాం ఆదికాండం 20వ అధ్యాయం. జాగ్రత్తగా వాక్యం అంతా గమనించుకుంటూ వెళితే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఎలాంటి వారంటే దేవుని భయం లేనారంట. కనుక ఆ ప్రాంతం దేవుని భయం లేని వారని అబ్రహాము గమనించి తనలో భయం కలిగి తన భార్యకి చెప్తూ, నిన్ను బట్టి నన్ను బ్రతకనివ్వు, నువ్వు చక్కని దానివి, కనుక నిన్ను బట్టి నన్ను చంపివేసి నిన్ను ఈ దేశం రాజు ఒకవేళ వివాహం చేసుకోవచ్చేమో అని ఒక భయముతో కూడిన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు అబ్రహాం. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి కదా. అబ్రహాం ఎవరు? గొప్ప ప్రార్థనాపరుడు కదా. అబ్రహాం ఎవరు? దేవుని స్వరం విన వ్యక్తివి కదా. అబ్రహాం యొక్క ప్రయాణం ఎలా ప్రారంభమైంది? ఏ దేశానికి వెళ్ళాలో, ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలియదు కదా. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం గమనిస్తే, అయ్యా అబ్రహాం దేవుడు పిలిచాడు, నేను చూపించబోయే దేశానికి రా, నీ తండ్రి ఏంటి నీ తల్లిని విడిచిపెట్టి రమ్మన్నప్పుడు ఏ ఊరికి వెళ్ళాలో ఏ ప్రాంతానికి వెళ్ళాలి తెలియదు. ఒక విశ్వాసం, ఒక ధైర్యంతో భార్యను తీసుకుని తనకున్న వాడిని తీసుకుని ప్రయాణమై సాగిపోయిన అబ్రహాంకి ఇక్కడికి రాగలే ఆ పరిస్థితులు, ఆ ప్రజల యొక్క మాటలు, ఆ ప్రజల యొక్క స్థితిగతులు చూసి అక్కడ దేవుని భయం లేదని అబ్రహాంలో ఒక భయం వచ్చేసి, నిజమే నీ పరిస్థితులని భయపెడతాయి, సమాజంలో జరుగుతున్న పరిస్థితులను భయపెట్టేస్తాయి, కుటుంబంలో జరుగుతున్న ఆర్థిక పరిస్థితులను భయపెట్టేస్తాయి, శరీరంలో పనిచేస్తున్న అనారోగ్య పరిస్థితులను భయం పెట్టేస్తాయి, చదువుతున్నప్పుడు ఉద్యోగాలు రావక చాలామంది చదువుకున్న గ్రాడ్యుయేషన్లు కూడా వాళ్ళకి రాలేదే, అయ్యో నాకేం వస్తుంది అని ఒక భయాన్ని అంతరంగంలో పుట్టిస్తుంది. వివాహమై చాలా సంవత్సరాలు అయింది, ఇంకా గర్భఫలం లేదు నా జీవితంలో అని దేవుడు అలాంటి పరిస్థితుల్లో ఒక భయాన్ని కలగజేస్తాయి. అలాంటి భయం కలగజేసిన సందర్భంలో అబ్రహాం జీవితంలో ఏం జరిగిందో చూడండి. 8వ వచనం చదువుతున్నాను, 20వ అధ్యాయం ఆదికాండం. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులను పిలిపించి ఈ సంగతి వారికి వివరించినప్పుడు ఆ మనుషులు మిగులు భయపడ్డారు. ఏం జరిగింది? అబ్రహాము భార్యనైన శారాని అబీమెలెకు రాజు తీసుకువెళ్ళిపోయాడు. ఆ రాత్రి అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ పరిస్థితి అన్నీ దేవునికి వివరించాడు. నా పక్షాన దేవుడు ఉన్నాడని అంతరంగంలో దేవుడిలారా ఒక విశ్వాసంతో ప్రార్థన చేశాడు. ఆ రాత్రి వెళ్ళిపోయి దేవుడు అబీమెలెకుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వెంటనే ఆ అబీమెలెకు దేవుడు ఏం మాట్లాడు, ఏడో వచ్చిన కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించము, అతడు ప్రవక్త, అతడు నీకు వరకు ప్రార్థన చేయును, నీ బ్రతుకుదువు, నీవు ఆమెను అతనికి అప్పగించినడలా నీవు నీవు నీ వారందరి నిశ్చయముగా సత్యదని తెలుసుకోనమని స్వప్నమద్దు అతనితో మాట్లాడాను. దేవుడు అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు, అతడు ప్రవక్త, అతడు ప్రార్థన చేస్తాడు, అతడికి అతని భార్య ఇదిగో ముట్టేవో చేసేవో జాగ్రత్త. భయం సంభవించినప్పుడు, భయానికి కారణమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, దేవునికి మొరపెట్టాలి. దేవుడు ఆ పరిస్థితులతో మాట్లాడతాడు, ఆ పరిస్థితులతో మాట్లాడి వ్యతిరేకమైన ప్రతి పరిస్థితి అనుకూలంగా మలచబడద్ది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, భార్యాపత్తల మధ్య ఎంత ఎడబాటు వచ్చేసింది. కానివ్వండి, ఆ ప్రాంతంలో దేవుని భయం లేని ప్రజలు, నువ్వు దేవుని భయం లేని ప్రజలు సంచరిస్తున్న స్థలాల్లో ఉంటున్నావా? భయపడకు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. రిబాలాషందర్, నీ పరిస్థితి, నీ స్థితి దేవునికి తెలుసు. ఎవరి మధ్య నివసిస్తున్నావు, ఎవరి నీ మీదకి వస్తున్నారు, ఎవరు నిన్ను ఆవరిస్తున్నారు, ఎవరు నిన్ను భయపెడుతున్నారు, ఏది నీకు భయం కలగజేస్తుంది? చీకట, సాతానా, రోగమా, పరిస్థితులా, అనారోగ్యమా, ఏదైనా, ఏ భయమైనా తీసివేసి నీ భయా నుంచి విడిపించి నిన్ను ఉన్నత స్థలంలో నిలబెట్టగలిగిన శక్తిమంతుడు, సమర్థుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ఇక్కడ అబ్రహాము జీవితంలో భయానికి కారణమైన పరిస్థితుల నుంచి దేవుడు ఎలా అబ్రహామును ఆశ్రయించాడు. 11వ వచనంలో అబ్రహాం, ఈ స్థలం ముందు దేవుని భయం ఏమాత్రం లేదు గనక నా భార్య నిమిత్తం నన్ను చంపదు అనుకొని చేసి తిని. ఆ స్థలంలో దేవుని భయం లేదు గనక అలా చేసేనయ్యా, నాకు భయం కలిగింది, కానీ నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, కానీ నా దేవుడు నా ప్రార్థనలకించాడు, నా దేవుడు కలగజేసుకున్నాడు, నా దేవుడు నా ముందు నడిచాడు, నా దేవుడు నా కుటుంబాన్ని కాపాడాడు, నా దేవుడు నాకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ దేవుడు యేసయ్యా, నీ దేవుడు నీ రక్షకుడు నజరేయుడు యేసు. ఆయన నీతో ఉండేవాడు, ఆయన నీ పక్ష నిలబడేవాడు. నీ బిడ్డల పక్ష నిలబడగలడు, నీ భర్త పక్ష నిలబడగలడు, నీ భార్య పక్షాన్ని నిలబడగలడు, నీ వ్యాపార పక్షాన్ని నిలబడగలడు, నీ ఉద్యోగ పక్షాన్ని నిలబడగలడు. నీకు కలిగిన ప్రతి పరిస్థితుల నుంచి నేను విడిపించడానికి సమర్థుడు, శక్తిమంతుడు, సహాయం చేసేవాడు, నిన్ను విడవని ఎడబాయని దేవుడు, నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఇదిగో ఆయన హస్తం చాపి నీ భయములోంచి నిన్ను లేవదీయగలిగిన సమర్థుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ భయంలో నుంచి బయటికి రా. నీ భయం ఏదైనా ఈరోజు యేసయ్యను విశ్వసించు. నీ భయ నిన్ను భయపడే పరిస్థితులు ఏదైనా యేసయ్యా అని ఒక్కసారి యేసయ్య వైపు నీవు చూసి యేసయ్యను ఆహ్వానించు. ఈ పరిస్థితుల నుంచి నన్ను విడిపించేయా అని దేవుని అడుగు. ఈ పరిస్థితుల నుంచి నన్ను తప్పించాయా అని ప్రభువును ఆశ్రయించు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన ఆదుకునే దేవుడు, ఆయన మనల్ని బలపరిచే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన మనల్ని ఆశీర్వదించి ఓ స్థిరపరచగలిగిన దేవుడు. ఒక వాక్యం చెప్పి దేవుడు మీ కొరకు ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. నీ దేవుడు యెహోవా నాకు, నేనే భయపడకుము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచ్చు, నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ దేవుడు యెహోవా నాకు, నేనే భయపడబాకు, నీ కుడి చేయి పట్టుకొని నిన్ను లేవదీసి ఇరుప్రక్కల ఆయన నీకు తోడుగా ఉండి ఆయన ధైర్యపరిచి ఆయన ఆశీర్దించి ఆయన బలపరచగలిగిన దేవుడు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనం ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయం చేస్తున్నాను. కింద వచ్చిన నీకు సహాయం చేస్తే దేవుడమ్మ, పురుగులు అంటాడు మనం, స్వల్ప జనమే, కానీ సహాయం చేసే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆదుకుని యేసయ్య మన పక్షాన ఉన్నాడు. ఆదరించే దేవుడు నీ ప్రార్థనలకు ఇస్తాడు. నీ మరొక చెవియొగ్గి నిన్ను నీ పరిస్థితులనుంచి లేవదీసి దేవుని బిడ్డలారా, నీవు భయపడుతున్న పరిస్థితులన్నిటిని కూల్చివేసి
భయపడుతున్న ఆ సాతాను సోదరులన్నిటిని కొట్టివేసి నేను శక్తితో నిలబెట్టగలిగిన సమర్థుడు నా ప్రభు నా రక్షకుడు నా యేసయ్య. భయము తొలగే బాధ పోయే ఆనందం ఉత్సాహం ఉప్పొంగేనే, ఆనందం ఉత్సాహం ఉప్పొంగేనే, నా యేసు నన్ను ప్రేమించగా, నా ప్రభుని కృప దర్శించగా, భయము తొలగే బాధ పోయే ఆనందం ఉత్సాహం ఉప్పొంగేనే, ఆనందం ఉత్సాహం ఉప్పొంగేనే. హల్లెలూయా. నీ భయం తొలగించి నీ బాధ తీసి ఆనందం సంతోషంతో నిన్ను కుటుంబాన్ని బిడ్డలు నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడ స్తోత్రాలు. మాకు భయానికి కారణమైన పరిస్థితుల నుంచి విడిపించే దేవుడివి తండ్రి. ఎవరు లేని శత్రు మధ్యలో సంచరిస్తున్నా శత్రు భయా నుంచి విడిపించి, శత్రువుకి భయం కలగజేసి మా పక్షాన్ని నిలబడగలిగిన దేవుడివి. అబ్రాహాం పక్షాన్ని నిలబడిన దేవుడా, ఈరోజు ఈ ప్రార్థనలేకిపిస్తున్న వారి పక్షాన్ని నిలబడండి, ఈ కార్యక్రమం చూస్తున్న వారి పక్షాన్ని నిలబడండి, నాయనా ఈ మాటలు వింటున్న వారి పక్షాన్ని నిలబడండి, ప్రతి ఒక్కరి పక్షాన్ని నిలబడి వారి భయానికి కారణమైన ప్రతి పరిస్థితి విడిపించమని ప్రార్థిస్తున్నాం. వారిని భయపెడుతున్న రోగాన్ని గద్దించండి, వారిని భయపెడుతున్న చీకటిని గద్దించండి, వారిని భయపెడుతున్న శాతాన్ని దూరపరచండి, వారిని భయపెడుతున్న చేతబడి మంత్రశక్తులను దహించి వేయండి, వారిని భయపెడుతున్న ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపించండి, వారిని భయపెడుతున్న అనారోగ్యం ఉద్యోగాల గురించి విడిపించండి నాయన, వారిని భయపెడుతున్న గర్భవాలు లేదని భయపెడుతున్న వారికి వేసిన వాళ్ళ గర్భాలు అనుగ్రహించబడినగా కామెను, ఉద్యోగం లేదని భయపెడుతున్న వారికి ఉద్యోగాలు అనుగ్రహించబడినగా కామెను. ఎలా పోషించాలా పిల్లల్ని అనుకొని భయపెడుతున్న వారి జీవితంలో గొప్ప ధైర్యం ఆదరణ కలిగేసి వారు పోషించబడదురుగా. దీవించండి, ఆశీర్వదించండి, వారు కలిగిన ప్రతి భయములను చెడిపించండి, భయాన్ని దహించి వేయండి, భయాన్ని దూరం చేసి ఒక గొప్ప ధైర్యమును ఆదరణను వారి కలగజేసి వారి పక్ష నిలబడి నాయనా వారి జీవితంలో సాహస కార్యాలు జరిగించండి. యెరూషలేము చుట్టూ పర్వతమున్నట్లు ఇది మొదలు యెహోవా తన ప్రజల చుట్టూ ఉన్న వాగ్దానం వారి జీవితాలు నెరవేర్చి ఆశీర్వదించి ఈ రాకడికి శుద్ధపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప సమాధానం కూడిన మనకు సకల పరిశుద్ధులు యథాకాలం తోడే నడిపించిందిగాక. దేవుడు మిమ్మల్ని దీవించిందిగాక. ఏ సమయంలోనైనా ఏ ప్రార్థన అవసరమైనా అర్ధరాత్రైనా ఫోన్ చేయండి, మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు మీ భయాన్ని దూరం చేసి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినగాక. ఆమెన్. ప్రైస్ ద లార్డ్.